పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళెనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను.